మంగవీటి రాధ ఇంటి వద్ద ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే రాధాని కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో బచ్చుల అర్జునుడు, టీడీ జనార్దన్ వచ్చారు, మనతో పాటు నేతలు ఉన్నారు. అసలు ఏం మాట్లాడారు ఏంటి అని వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అండి, రాధాని కొద్దిసేపటి క్రితం కలవడం జరిగింది, అసలు ఏ విషయాలపైన చర్చించడం జరిగింది? చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. తెలుగుదేశం పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించడానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి సందేశాన్ని తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. వారి నిర్ణయాన్ని రేపు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తామని చెప్పారు. అంటే అతని నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని మీరు ఆశిస్తున్నారు? ఎస్. ఎప్పుడు పార్టీలో చేరే అవకాశం ఉంటుంది? వారు నిర్ణయిస్తారు రేపు. రేపు ప్రెస్ మీట్ లో వారు చెప్తామని చెప్పారు అన్ని విషయాలు. వైసీపీలో రీసెంట్ గా రాజీనామా చేశారు కదా, ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి మీ మధ్య? అన్ని విషయాలు వారు చెప్తారమ్మా. ఓకే, రైట్. మొత్తానికి చూసుకున్నట్లయితే తాము టీడీపీ ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చాము, అయితే ఎలా స్పందిస్తారనేది వెచ్చి చూడాల్సి ఉందని అంటున్నారు. రేపు రాధా ప్రెస్ మీట్ పెడతాడు అని చెప్పే రాధా కూడా చెప్పడం జరిగింది. రేపు మీడియా ముందుకు వస్తాను, తన అభిప్రాయం ఏంటనేది తానే స్వయంగా వెల్లడిస్తాను రేపని ఇప్పటికే రాధా చెప్పిన నేపథ్యంలో. మొత్తానికి చూసుకున్నట్లయితే 25వ తేదీనే వంగవీటి రాధా పార్టీలో చేరుతారు, టీడీపీలో చేరతారనే ఊహాగానాలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది అనేది మాత్రం రేపటి వరకు వేచి చూడాల్సి ఉంది. అయితే ఇటు మొత్తం కూడా రాధా వర్గం అంతా కూడా టీడీపీలో చేరుతారు అననే సంకేతాలు మాత్రమే ఇస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే వచ్చారో, బచ్చుల అర్జునుడు కానీ, టీడీ జనార్దన్ కానీ, వీరిద్దరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా టీడీపీలో చేరతారని. తాము రాధాని టీడీపీలోకి ఆహ్వానించేందుకే వచ్చాము, తన నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చిందని చెప్పి వారిద్దరు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే రేపు రాధా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు, అయితే ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్తారు. 25వ తారీఖున ముగుర్తం కూడా ఖరారు చేసుకున్నారనే వార్తలు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ అమర్తో లక్ష్మీ, టీవీ 5, విజయవాడ.